టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలంటూ షాద్నగర్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టారు బీజేపీ నేతలు. పేపర్ లీకేజీ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబానికి సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించారు బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్థులకు 100,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, దీని కారణమైన కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక దగ్గరనేమో పేపర్ల లీకేజ్ అంటారు, ఒక దగ్గరనేమో లిక్కర్ స్కామ్లు అంటారు, ఒక దగ్గరనేమో కుంభకోణాలు అంటారు. అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? రోజుకు ఒక కొత్త స్కామ్ ఎట్లా బయటికి తీసుకురావాలన్నా ఒక దీంతో పనిచేస్తుంది అని చెప్పి మనం అందరికి తెలుస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ ని నిలదీసే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఎక్కడ పోయినా మొన్న చూసిన మీరు చూస్తూనే ఉన్నారు, మిషన్ భగీరథ లీకేజే, కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజే, ఇప్పుడు కొత్తగా మళ్ళా స్టూడెంట్ల పేపర్లు కూడా లీకేజ్ అంటున్నారు. ఇది కేవలము ఒక లీకేజ్ ప్యాకేజ్ ల ప్రభుత్వము నడుస్తుంది మన దగ్గర. ఇంటిగో ఉద్యోగం ఇస్తని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి మరి నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తని చెప్పి మరి 2వసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యువకులు అందరూ ఆందోళనతో ఈ యొక్క ఉద్యోగ ప్రకటనలు చేపడితే మరి గత సంవత్సరం నుంచి లక్షలాదిగా విద్యార్థులు మరి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆర్థిక భారంతో నిరుద్యోగులు ఉద్యోగాలకు మరి మానుకొని మరి వాళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ యొక్క పరీక్షలు ప్రిపేర్ అయితే ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం కావాలని చెప్పి ఈ ప్రభుత్వం అన్ని పేపర్లను లీకేజ్ చేసి ఇలా నిరుద్యోగులతో ఈ రాష్ట్రంలో